డెంగ్యూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రాజుగౌడ్ సూచించారు. శనివారం అయిన ఆర్ఎస్ఎన్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్లేట్లెట్స్ తగ్గగానే అందరూ ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటున్నారని, సరైన పోషకాహారం తీసుకుంటే సరిపోతుందని అన్నారు. అత్యవసరమైతేనే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ గురించి చాలా మందికి గత సంవత్సరమే మనం అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మామూలుగా పారాసిటమాల్తోనే నయమే ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు భయం ఎక్కువైపోయి ప్లేటెట్స్ తగ్గినాయి అని చెప్పేసి ఒక భయానకమైన పరిస్థితి క్రియేట్ చేసి ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి నేను ఈరోజు పబ్లిక్ తెలియజేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ప్లేట్లెట్స్ తగ్గినాయి, చాలా సీరియస్ ఉంది అని చెప్తే వెంటనే నమ్మకుండా ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఇంకో ల్యాబ్లో టెస్ట్ చేయించిన తర్వాత నిర్ధారణ రావాల్సిందిగా ప్రజలకు కోరుతున్నా. ఎందుకంటే ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క రిపోర్ట్స్ ఇస్తున్నారు కాబట్టి ఏది నమ్మాలని తెలియని పరిస్థితి ప్రజలు అయోమయం ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే, మన జీవిత విషయంలో కానీ, ఏ విషయంలో ట్రీట్మెంట్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా సెకండ్ ఒపీనియన్ అనేది ముఖ్యం. ఆ సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోతే ఏంటంటే, అయ్యా నేను ఇంకో డాక్టర్ లేకపోతే ఏం చెప్తున్నాయి అనే ఆలోచన మైండ్లో ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఒక డాక్టర్ చెప్పగానే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం అనేది చేయకండి. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఎక్కియడం మంచిది కాదు. ఆ ప్లేట్లెట్స్ మనకు రోజు 100,000 నుంచి 150,000 మన మానవుని శరీరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. మనం ఇచ్చే 5-10,000 ప్లేట్లెట్స్ ఏ కోణా కూడా సరిపోవు. కాబట్టి ఎక్కియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లేట్లెట్స్ చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి 150,000 ప్రొడక్షన్ కన్నా ఇంకా ఎక్కువ తగ్గుతున్నాయి అన్నప్పుడు అది ఆల్రెడీ డెంగ్యూ హిమరేజిక్ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆ పరిస్థితి లేనప్పుడు క్లినికల్ని కోరిలేట్ చేసుకోవాలి. క్లినికల్ అంటే పేషెంట్ సిమ్టమ్స్ చూసుకోవాలి. బ్లడ్ వామిటింగ్స్ కానీ, బ్లడ్ మోషన్స్ కానీ, ఫటీగే కానీ, ర్యాషెస్ కానీ, బీపీ <ul><li>90/60 ఉన్నప్పుడు మాత్రమే భయపడాలి. మరీ టాక్సిక్ ఉంటే, చాలా ఇబ్బందికరంగా ఉంటేనే భయపడాలి తప్ప, ఇబ్బందికరం అంటే లేవలేని పరిస్థితిలో, నవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలా దమ్ము అవన్నీ ఆయాసం వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటేనే ఈ ప్లేట్లెట్స్ గురించి ఆలోచించాలి. కానీ మామూలు ప్లేట్ పేషెంట్స్కు ప్లేట్లెట్స్ 20,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి అని చెప్పేసి ప్లేట్లెట్స్ ఎక్కించి అన్నెసరీగా క్రాస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సంగారెడ్డి ప్రజలకు, ముఖ్యంగా మన పట్టణ ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ తెలియజేయడం ఏంటంటే, ప్లేట్లెట్స్ ఎక్కించే హాస్పిటల్లలో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని ఎక్కించుకోండి. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఎక్కియడం మంచిది కాదు, అవసరం లేదు. అలాంటి పరిస్థితి వస్తే కంపల్సరీ ఆ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్కి వెళ్తుంది, రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హిమరేజిక్ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడం కష్టం. అలాంటి పేషెంట్స్ ఇంతవరకు మనకు లాస్ట్ ఇయర్ కూడా చూసినాం, ఎవ్వరు ఆ పరిస్థితి లేరు. 1-2 కేసులు అయితే ఉంటాయి, అలాంటి కేసులో ప్లేట్లెట్స్ ఎక్కియాలి. అది కూడా క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టు ర్యాషెస్, ఫటీగే, తర్వాత వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్, డిహైడ్రేషన్, బీపీ రికార్డ్ కాకపోవడం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కాలి. ఇవి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, డెంగ్యూ కానీ, వేరే ఫ్లూ జ్వరాలు కానీ, వైరల్ ఫీవర్ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ వచ్చినప్పుడు భయానికి పోదు. ఎందుకంటే అంతకన్నా భయంకరమైన వ్యాధిని ఎదుర్కొని మనం పోరాడుతున్నాం. ఏది? కరోనా. కరోనాని జయించినప్పుడు డెంగ్యూ ఇవన్నీ చాలా సింపుల్ కేసెస్. కాబట్టి ప్రజలు భయపడదు. థ్యాంక్ యూ.